Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకొని కృష్ణా జిల్లా పామర్లో రాష్ట్రస్థాయి ఆల్ స్టైల్స్ కరాటే మరియు కిక్ బాక్సింగ్, జూడో, కుంగ్ఫూ పోటీలను పామర్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కైలే అనిల్ కుమార్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వారే స్వయంగా ఏర్పాటు చేశారు. ఈ పోటీలలో కటాస్, ఫైట్స్ లాంటివే కాక ప్రమాదకరమైన ఫీట్లు, గుండెల మీద, తల మీద బండరాళ్లు పగలగొట్టించుకోవడం లాంటివి కూడా విద్యార్థినులు చేశారు. ఈ పోటీలను తిలకించిన ఎమ్మెల్యే అనిల్ కుమార్ విద్యార్థినులను అభినందించారు. అలాగే పోటీలలో ప్రతిభ కనబరిచిన వారికి మెడల్స్, సర్టిఫికెట్స్, ట్రోఫీలను అందజేశారు. మహిళలు, బాలికలు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలని, అన్ని రంగాల్లో స్త్రీలు రాణించాలని, అలాగే మీకు ఏ సమస్య వచ్చినా మీకు అండగా ఉంటానని ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ చెప్పారు. పామర్లో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించి ఆత్మరక్షణ విద్యను ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్యే అనిల్ కుమార్ గారికి రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన కరాటే మాస్టర్స్ అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ తొంతిరెడ్డి కవిత, సిఐ కిషోర్ బాబు, వైసీపీ పార్టీ నాయకులు, పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పామరు సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు, అదేవిధంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, అదేవిధంగా మార్కెటింగ్ యాడ్ చైర్మన్ గారు, అందరికీ కూడా పేరు పేరిన నాలుగు నమస్కారాలు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పార్టిసిపేషన్ చేసినటువంటి బాల బాలికలు, అదేవిధంగా తల్లిదండ్రులు అందరికీ కూడా బాలబాలికలకు తల్లిదండ్రులకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు చాలా సంతోషం. ఈ పామరు క్రమంలో ఈ పోటీలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే సమాజంలో ముఖ్యంగా చిన్నపిల్లలు పెళ్ళద్రవ పట్టకుండా ఇలాంటి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం, అది ఒక క్రీడా స్ఫూర్తితో అదేవిధంగా తనను తాను రక్షించుకోవడం కోసం కూడా ఈ మార్షల్ ఆర్ట్స్ అన్నీ కూడా ఉపయోగపడతాయని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటాం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా పిల్లలు మంచి ప్రదర్శనని ప్రదర్శించారు. అదేవిధంగా తల్లిదండ్రులు ఈ మార్షల్ ఆర్ట్స్ నేర్పించడానికి మీ ఇంట్రెస్ట్కి నిదర్శనం. ఈరోజు మీ పిల్లల్ని ఇక్కడికి తీసుకొచ్చి ఈ ప్రదర్శన నేర్పించడం, అదేవిధంగా పోటీల్లో పాల్గొనే విధంగా చేయడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈరోజు ఈ ప్రదర్శన, అదేవిధంగా ఈ పోటీలు ఇక్కడ జరగడానికి నన్ను అనుమతించడంలో ఈ కార్యక్రమానికి వచ్చి గెస్ట్గా పాల్గొనమని చెప్పి అడిగినప్పుడు అక్కడ పాల్గొనడం కాదు, మాకు ఈ పాత్రలో నిర్వహిస్తే ముఖ్యంగా ఇక్కడ ఏరియా బాల బాలికలు అందరూ కూడా ఈ మార్షల్ ఆర్ట్స్ వైపు ఆకర్షితులు అవుతారు, వాళ్ళకి క్రీడా స్థితిని కూడా తగ్గించొచ్చిందని నేను మా స్నేహితుడు జితేంద్రకి చెప్పినప్పుడు పాపం రెండుసార్లు వచ్చి అంజిబాబు గారు మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పినప్పుడు ఇక్కడ నేను మార్కెటింగ్ యాడ్లో పెట్టండి, వాళ్ళందరూ కూడా కోఆపరేట్ చేస్తానని చెప్పి చెప్పాం. తప్పకుండా ఇలాంటి ప్రదర్శనలు, ఇలాంటి పోటీలు ఇంకా ఎన్నో ఇంకా మంచి ఆదరణ తీసుకొచ్చి పెద్ద స్థాయిలో జరగాలని చెప్పి నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు విజేతలుగా గెలిచినటువంటి బాల బాలికలందరికీ కూడా నా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. రాష్ట్రస్థాయి ఆల్ స్టైల్స్ కరాటే పోటీల ట్రోఫీలను ఏలూరు రేంజ్ డీఐజీ శ్రీ కేవీ మోహన్ రావు ఆవిష్కరించారు.